18వ కీర్తన 48వ వచనంలో ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు. నా మీదకి లేచేవారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు. బలాత్కారము చేయి మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. శత్రువుల చేతుల నుండి విడిపించగల శక్తిమంతుడైన దేవుడు, భక్తుడు తాను అనుభవించినటువంటి అనుభవాలను మాట్లాడుతున్నాడు. దేవుడు నన్ను విడిపించాడు, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. శత్రువుల చేతిలోని దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఈ లోకంలో శత్రువులు అన్నప్పుడు మీకు కొంతమందికి ఇంటివారు కానీ, బయట బంధువులు కానీ, రక్త సంబంధులు ఎవరన్నా కానీ, ఆఫీస్లో, ఉద్యోగ స్థలంలో కొందరు మీకు వ్యతిరేకంగా నెగిటివ్గా ఉన్న వారు గుర్తొస్తుంటారు. నిజానికి వారు మనుషులే. ఓకే, వారి వెనుకున్న శక్తులు కొన్ని ఉన్నాయి, అవి మీకు విరోధంగా పోరాడతాయి. ఇది ఎఫ్ఎస్సి పత్రిక 6:12-13 వచనాల్లో ఆకాశంలో దురాత్మల సమూహం మనకు శత్రువులై ఉన్నారట. రక్త మాంసములు మనకు శత్రువులు కాదు. ఫ్లెష్ అండ్ బ్లడ్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్ బట్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ డీమన్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ ఇన్ ద హైలీ ప్లేసెస్. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహం అన్నాడు. అంటే దురాత్మలు అనేవి ఉన్నాయి ఆకాశ మండలంలో. ఎస్, ఆ సమూహం అనేటువంటి దురాత్మలు మనుషులకు విరోధంగా పోరాడుతుంటాయి. అవి మనిషిని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటువంటివి. మరి ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని భయభక్తుల్లో జీవిస్తున్న మీ జీవితాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అప్పుడు మీకు మీ ఎదురుగా ఉన్న మనిషి గుర్తొస్తారు, కానీ ఆ వ్యక్తి వెనకున్న శక్తులు మీకు గుర్తురావు. ఆ వ్యక్తి కాదు, వ్యక్తి వెనకున్న శక్తి, దాన్ని బంధించే శక్తి యేసుక్రీస్తు నామంలో దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మీ మీదకి లేచేవారు చాలామంది ఉండొచ్చు. ఆకాశమండలి దురాత్మలు లేచినా, దుష్టాత్మలు లేచినా, మీ మీదకి లేచువారు అన్నాడంటే బహువచనం, ఇట్స్ ఎ ప్లూరల్. సో మెనీ థింగ్స్ మే కమ్ అగేన్స్ట్ యూ, బట్ యు బీ స్ట్రాంగ్ ఎనఫ్, బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఎత్తుగా నిన్ను ఆయన హెచ్చిస్తా అంట. నీ మీదకి లేచేవారు అనేక మంది వచ్చినా వాళ్ళందరికీ పైగా దేవుడిని ఉంచుతా అంట. ఉదాహరణకి మీ మీదకి ఇబ్బందులు, కష్టాలు, బాధలు, నిందలు తీసుకురావడానికి 1,000 మంది మీ మీదకి లేచారనుకోండి, దేవుడు ఏం చేస్తా అంట, 1,000 మంది కన్నా హెచ్చుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తా అంటున్నాడు. అంటే అర్థం, మీరు 5 feet 6 feet హైట్ అనుకోండి, వాళ్ళు మీ మీదకి ఒక ప్రవాహం లాంటి జలాలు మీ మీదకి పంపించారనుకోండి, 7 feet హైట్ అయితే మునిగిపోతాడు, 6 అడుగులే కాబట్టి 8 అడుగులు ఎత్తున నీటిని పంపించేద్దాం, 8 feet వాటర్ అయితే మునిగిపోతాడని. దేవుడు ఏం చేస్తా అంట, 8 అడుగులు ఎత్తు నీటిని వాళ్ళు మీ మీదకి వదిలినప్పుడు దేవుడు మిమ్మల్ని 15 అడుగులు చేశాడనుకోండి, మునుగుతారా? మునగరు. ఎట్టి చెప్పండి? మునగరు. మునగరు. ఒకవేళ 15 అడుగులు ఎత్తైనటువంటి నీటిని మీ మీదకి వదిలారనుకోండి, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తా అంట, 30 feet చేస్తాడు. అంత డబుల్ అవుతూనే ఉంటుంది. 30 feet చేస్తే మీరు ఎప్పటికీ మునగరు. అదే అంటున్నాడు, మీకు విరోధంగా లేచివారు అనేకులు మీ మీదకి వచ్చినప్పుడు వారికన్నా ఎత్తుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎత్తుగా అంటే ఉన్నతమైన స్థలంలో దేవుడు నిన్ను ఉంచుతాడు. ఇటు నుండి శోధన వస్తున్నప్పుడు దాన్ని దాటుకుని వెళ్ళే కృపను దేవుడు మీకు దయచేస్తాడు. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ట్రంబులెన్స్ అనే వస్తుంటాయి. కొన్నిసార్లు దట్టమైనటువంటి మేఘాలు దాన్ని కమ్ముకున్నప్పుడు, అంత వేగంగా వెళ్తే ఉన్న ఫ్లైట్ని అవి ఎదుర్కొంటున్నప్పుడు ఫ్లైట్ వణకడం ప్రారంభిస్తుంది, రెక్కలు కదిలిపోతూ ఉంటాయి. ముందు భాగం నుండి వెనక భాగం వరకు లోపల మీకు ఆహారం వడ్డించేవాళ్ళు కానీ, వాటర్ సర్వ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళి కూర్చొని ఎవరికి ఏ సర్వీస్ చేయకుండా బెల్ట్ పెట్టేసుకుంటారు. కెప్టెన్ అనౌన్స్ చేస్తాడు, ఎవరు లేవకూడదు సీట్లో, వాతావరణం బాగాలేదు కాబట్టి అందరూ ఫాస్ట్ న్యూ బెల్ట్స్ అంటాడు, అందరూ బెల్ట్లు పెట్టుకుని కూర్చోవాలి. అటువంటి సందర్భాలు ఇంకా కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు ఆటో పైలట్ ఆన్ చేస్తాడు. ఆటోమేటిక్గా క్లౌడ్ మీ మీదకి వస్తున్నప్పుడు దానికంటే ఎత్తుగా, అంటే మీ మీదకి మిమ్మల్ని ఎదుర్కొంటున్నటువంటి ఆ పైలట్ ఒకవేళ మీరే అయితే, ఆ ఫ్లైట్ని మీరే నడుపుతుంటే, దట్టమైనటువంటి మేఘాలను వాటికి మించి హైట్లోకి మీ యొక్క ఫ్లైట్ వెళ్ళాలి. లేకపోతే ముందుకు వెళ్ళేకూడదు, దట్టమైన మేఘాలు ఫ్లైట్ మొత్తాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉంది. ఇంకా అలాగే కొనసాగితే కొన్నిసార్లు ఫ్లైట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది. మరి చాలా ప్రమాదకరమైనది కాబట్టి వాళ్ళు ఆటో పైలట్ ఆన్ చేస్తారు. ఇప్పుడు మేఘాలు ఎత్తులో వస్తుంటే ఫ్లైట్ దానికన్నా ఎత్తు హైట్లో వెళ్ళే విధంగా దేవుడు చేస్తాడు, అంటే ఆ పైలట్ చేస్తాడు. అప్పుడు మేఘాలను దాటుకుని వెళ్తారు మీరు.
మీకు వ్యతిరేకంగా ఎన్ని మైళ్ళ దూరం మేఘాలున్నా మేఘాలను మించి పైన ఫ్లైట్ వెళ్తుంది. అప్పుడు మీరు ఫ్లైట్లో ఉండి కిందకు చూస్తే మేఘాలు మీ కింద ఉంటాయి. ఉరుములు మెరుపులు వర్షాలు వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంటుంది. కానీ మీరు ఫ్లైట్లో వెళ్తుంటే కింద కిటికీలో చూస్తారనుకుంటే ఆ యొక్క విండోలో నుండి కింద మెరుపులు కనిపిస్తుంటాయి, కింద మేఘాలు కనిపిస్తుంటాయి, వర్షం అంతా కింద పడుతుంటుంది, మీ మీద వర్షం పడదు, మీ పైన మేఘాలు ఉండవు, మీరు ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే నీ మీదకి అపవాదైన సాతానుడు దట్టమైన మేఘాలు లాంటి శత్రు సమూహాన్ని లేపి మీ జీవితాలకు విరోధంగా, మీ కుటుంబాలకు విరోధంగా, మీ ఆత్మీయ జీవితానికి విరోధంగా ఒకవేళ అనేక విధాలైన ఆటంకాలు తీసుకొచ్చినప్పుడు భయపడొద్దు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. మొదటి యోహాను పత్రిక 4:4 వచనంలో నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. అంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో నిన్ను ఎదిరిస్తున్నటువంటి, నిన్ను భయపెడుతున్న, నిన్ను ఆటంకపరుస్తున్న అంధకార శక్తుల కన్నా గొప్ప శక్తి కలిగిన వాడు నీలో ఉన్నాడు. ఆయన ఆపరేట్ చేస్తాడు. నువ్వు ఆయన నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. ప్రార్థిస్తున్నప్పుడు నీ వెళ్ళే మార్గంలో నీకు ఎదురొచ్చే ప్రతి అడ్డు ఆటంకాన్ని జయించుకుని వెళ్ళటకు దేవుడు కృపణిస్తాడు. ఇంకా ఎత్తుగా దేవుడు నిన్ను హెచ్చిస్తా అంట. నీ మీదకి ఎంతమంది అయితే లేస్తున్నారో వాళ్ళకన్నా మించి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నమ్ముచున్నారా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలనుకున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. బలత్కారంగా ఎవరైనా మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నారా? నిన్ను అసలు లేకుండా చేద్దామని, నీ పునాదులు కదిపేద్దామని, నిన్ను సమూలంగా ధ్వంసం చేద్దామని వరదవలే నీ మీదకి శత్రువులు వచ్చినా నీ దేవుడు వస్తున్న వారి హైట్ కన్నా, ఆ ఎత్తు వరద కన్నా ఇంకా ఎత్తుగా దేవుడు లేచి నిలబెడతాడట. ఇదిగో దేవుడు లేచి నిలబెడతాడు. నీ మీదకి వరద ఇలా వచ్చి నిన్ను పడగొడదామని చూసేలాగా వరద వచ్చేలాగా నువ్వు పైన ఉంటావు. నీ మీదకి వస్తున్నటువంటి ప్రతి సాతాను సోదరుల పైన దేవుడు నిన్ను హెచ్చించగలడు. దేవుడు నిన్ను పైవారిగా ఉంచుతాడని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇటువంటి పరిస్థితి ఎవరైతే ఎదుర్కొంటున్నారో, నీ మీదకి శత్రువులు లేచి వస్తున్నప్పుడు, బలత్కారాలు నీ మీదకి లేచినప్పుడు, దుష్టులు నీ మీద ఇబ్బంది పెడుతున్నట్టు అటువంటి పరిస్థితి నీకు అనిపిస్తాయి, అనేకమైన చీకటి శక్తులు నీ మీదకి లేస్తున్నట్టుగా ఉంటే గుర్తుపెట్టుకో, దేవుని విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్న నిన్ను దేవుడు నీ శత్రువుల కన్నా హెచ్చించబోతున్నాడు. నీ మీదకి వచ్చే వరద వంటి ప్రమాదం కన్నా నిన్ను లేపి పైన నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చున్నాయన అన్నవారు మీ చేతులు ప్రభు అయిపోతే ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా తండ్రి, మా శత్రువుల చేతులను మమ్మల్ని విడిపించేవాడు నీవే. శత్రువులు మా మీదకి వరద వలె, ఒకవేళ పొంగు వలె వస్తున్న, ఒక సమూహం వలె వస్తున్న ఆ శత్రువుల కన్నా ఎత్తైన స్థలంలో మమ్మల్ని నిలబెడతా అన్నావు. శత్రువులు చేసే దాడి మేమకి తగలకుండా మమ్మల్ని దాచి కాపాడగల శక్తిమంతురావు. నువ్వు చేస్తే మేలుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలాత్కారుల చేతులను తప్పించండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. నీ చిత్తంలో నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఓ చిన్న పల్లవి పాడుకుందాం. పిల్లలు మాతో కూడా కలిసి ప్రభు స్తుతిస్తూ పాడండి. మీరందరూ కూడా మీ శత్రువుల బారి నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి కాపాడునుగాక. శత్రువులు నన్ను చూపినను, నరకపు పాశము నరి కట్టినను, వరద వలే భక్తిహీనులు పొరలిన, వరద వలే భక్తిహీనులు పొరలిన, వదల కనను ఎడబాయని దేవా, వదల కనను ఎడబాయని దేవా. నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ
ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ డేస్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయనుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2 యెషయా గ్రంథము 62వ వచనం. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. లార్డ్ రైజెస్ అపాన్ యూ అండ్ హిస్ గ్లోరీ అపియర్స్ ఓవర్ యూ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్ యాజ్ యూ ఎంటర్ ఇంటు న్యూ ఇయర్. మే గాడ్స్ ప్రెసెన్స్ బీ విత్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ఆమెన్. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాక రాల్సమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25 లెమెంటేషన్స్ చాప్టర్ 3:25 ద ప్రామిస్ ఆఫ్ గాడ్ సేస్ లైక్ దిస్. తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. ద లార్డ్ ఇస్ గుడ్ టు దోస్ హూ హోప్ ఇన్ హిమ్ అండ్ టు వన్ హూ సీక్స్ హిమ్. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీఈస్ గోయింగ్ టు బి గుడ్. హీఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ యూ సీక్ హిమ్, ఎవ్రీథింగ్ షిల్ బి యాడెడ్ టు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.